ఏ మరి అదుండగా నాకేం తిప్పలు చాలా మంచి పిల్ల నాకు ఏది కావాలంటే అది అడగకుండా ఇస్తుందా ఏంది చంద్రబ్బ ఫోన్ లో మాట్లాడుతున్నావు నా గురించేనా రాదమ్మ వచ్చింది ఫోన్ పెట్టేయి పెట్టేయి నీ గురించే మాట్లాడుతున్నా రాదా నీకు నూరేళ్ళు అమ్మ ఈ పొల్యూషన్ లా కాల్తీ తిండిలా గన్నేళ్ళు బతుకుతామా చంద్రబ్బ సరే గాని ఏంది ముచ్చట రాదా నువ్వు వీడుండు నాకైతే సుతారం నచ్చలేదమ్మ నువ్వు ఆడుండాల్సింది అవి ఆడున్నావు ఎందుకేంది నేను పోతే నువ్వు వచ్చి కూర్చున్నావానా అబ్బా షే తప్పు తప్పుగా అట్లా అంటే నా చెప్పు నీకు హీరోయిన్ అయ్యి అంత అందమున్నది అసలు ఇంత మంచి అందమైన పిల్లని సినిమాలలో ఎందుకు తీసుకుంటలేరు కావచ్చును అసలు బాహుబలి నిన్నే పెట్టుకుని ఉంటే సినిమా ఇంకెంత మంచిగా ఉంటుండే పెద్ద మనిషికి తెలియదు కావచ్చును నీ గురించి అవు కానీ డబల్ బెడ్రూమ్ ఇప్పమ్మా ఇవన్నీ మాట్లాడుతుంది నువ్వు ఏ బాతుకుంటే అసలు డబల్ బెడ్రూమ్ లో బొచ్చడు ఆడుకోవచ్చు జరకారన్న టీకిప్పియ రాదు ఇప్పనికి కదేమన్నా దుకాణంలో పిప్పర్మెంట అయ్యా నీకు లీడర్లు గీడర్లు ఎరుకున్నట్టున్నది ఒక్కదంటే ఒక్కట టీకమ్మ పద్మపారికి ఇప్పకుండా మానే అది వయస్ పిల్ల నాకు ఇప్పి రాదు రాదా లీడర్లకే చేస్తలేరు టీకా అంటే ఇక వాళ్ళకి చెప్తే అల్లెం ఇస్తారు మీ సాధనకో పారి చెప్పు రాదు వాళ్ళ జిల్లాలో మంత్రి సార్ తెలుసు అంటాడు కేసీఆర్ సార్ తోటి మాట్లాడుతా అంటాడు ఒక్కసారి ఫోన్ మాట్లాడు రాదు రాదా నాకు మంత్రి తెలుసు అంటాడు మాట్లాడుతా అంటాడు అన్ని గప్పాలే చంద్రవ్వా అట్లా అయితే నువ్వు నేను ఈటల సార్ ఇంటికి పోయి సారు మాకు కారణ టీకా కావాలని దరఖాస్తు పెట్టుకుందా నాడు రా ఈటల సారు ఫస్ట్ టీకా నేనే వేసుకుంటా అన్నాడు వేసుకున్నాడా మోడీ సారు లీడర్లు మొదలు వేసుకోవద్దు అంటే వేసుకోలే అయ్యా అట్లా అనకు రాదా పంతులు అంతా కాల్చిపోయి ఈటల సార్ కినతి పాత్రం ఇచ్చిర్రంట కదా సారు మాకు జర టీకా ఇయ్యాలి అని అంటే వచ్చే నెల ఫస్ట్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి పిల్లలకి చదువు చెప్పాలి అందుకే మాకు ఇట్లా టీకా అయ్యూరి అని అడిగింది అరే మనం ఇట్లా అర్థలు చెప్పాలి కదా మా అందిలో తిరిగి మనం కూడా మంత్రి సార్ తనుకోయి అడుగుదాం పామరా హెల్త్ డిపార్ట్మెంట్ కి వెయ్యాలి మున్సిపాలిటీ వాళ్ళకి వెయ్యాలి పోలీసు వాళ్ళకి వెయ్యాలి ఆఖరికి పబ్లిక్ దునియాలనే ఒక్కనాడు 2 లక్షల మందికి టీకాలు వేసి మన భారతదేశం రికార్డ్ కొట్టిందంట నాకు ఒక్క టీకా ఇవ్వగానే అయిపోతాయి ఇక టీకాలు నువ్వు నన్ను అంతగానం బాధింపులాడితే ఓ పూట బువ్వ పెడతానేమో కానీ టీకా ఇప్పుడు నా అర్థం కాదు చంద్రబ్బ అవునా అయితే రేపటి సాయంత్రం బయటికి ఓను ముచ్చట్లు వాటిక రాను నువ్వు ఒక్కదానివే బయటికి ఓ ముచ్చట్లు అని తెచ్చుకో నువ్వేం చేస్తావమ్మా ఇంటికి అడుగు చూసావా బయట అంత తిరిగి నేను కర్ర నాటేసుకొని దవకన్న వాడాలన్నా నీ మనసులో అదే ఉన్నట్టున్నది పాపిచ్చి మొఖం దాన్ని ఇదివరదాకా హీరోయిన్ హీరోయిన్ మంచి గుణంగాన పిల్ల ఏమేమో అంటివి తిలికి బిచ్చబెట్టని గుణం నీది ఒక్క సూది పిల్లేందని నీది హీరోయిన్ మొఖమా ఇక హీరోయిన్ అనగానే ఓ మురిసిపోతున్నది అమ్మాయి ఇక అయితే అటు లేకుంటే ఇటు అయినా నువ్వు పొగిడినప్పుడే అనుకున్నా ఏదో పెద్ద కథనే ఉన్నదని టీకా ఇప్పియలేని వాళ్ళు నాతోటి మాట్లాడకుర్రి నిన్ను అడిగింది తప్పైంది అమ్మ మాస్క్ పెట్టుకో పైలంగా ఉండు అంతే అయినా టీకా ఎప్పుడైతే రావాలో అప్పుడే వస్తుంది అప్పటిదాకా ఎదురు చూసుడే